నమస్తే, వెల్కమ్ టు ఏవంతివి తెలుగు న్యూస్. ఇక వివరాలకు వెళితే, కొత్త పిఆర్సీల జీవరణం రద్దు చేయాలని రాష్ట్ర విఆర్ఓ సంఘం గౌరవ అధ్యక్షులు ఈర్లి శ్రీరామూర్తి డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు, పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో నిరసనలో పాల్గొన్నారు. మీ ఫోకల్ పోస్టుల కోసం ఐఏఎస్ వాళ్ళు తేలాని పోయిన తర్వాత అసలు ఐఏఎస్ కానీ ఐఏఎస్ ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే 13 లక్షల మంది ఉపాధ్యాయులు అందరూ కూడా న్యాయం చెబుతారు. ఇక్కడ మంత్రి చేస్తా ఉన్నా నేను ఎప్పుడో తిరుపతిలో చూడలే, ఒకసారి మీరు పేపర్లు చూడండి. మాకాల మీద ఇలా బొమ్మలోని కాలు కిందలు పెట్టుకొని ముఖ్యమంత్రి గుర్చు పక్కన గుర్చి ఎంత తప్పు చేసావయ్యా వాడి గుర్చి చేస్తున్నావు. మీరు ఎప్పుడేం చేస్తున్నారో కింద ఉద్యోగులు అంతగా ఎక్కువ చూడలేడా. మీ ప్రాంతం కోసం, మీ లబ్ధి కోసం, మీ ట్రాన్స్ఫర్ కోసం, మీ పార్టీ పోస్టుల కోసం లేకపోతే అయ్యారేమో 27 అంటాడు ముఖ్యమంత్రి. ఈయన ఎవరు 27? అసలు ఎన్నికల ప్రణాళికలు పాదయాత్ర చేస్తున్నప్పుడు సీనియర్స్ రద్దు చేస్తున్నావు, నువ్వు మనము చెప్పాను మాట చెప్పాను, మరి సీనియర్స్ ఎందుకు రద్దు చేయాలి? ఏది నువ్వు అడుగుతా ఉన్నా మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 20% పెంచుతానంటావా? ఒకటా నేను మాట్లాడితే చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను వినిపించుకుంటున్నాను, కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఒక గంట సేపు విషయాలు చెప్పి ఒకే రకమైన ఫైనల్ గా చెప్తా ఉన్నాను. దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నా, నువ్వు మాకు అర్థంగా ఏమి ఇవ్వదు.